బేగంపేటలో స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎస్ఈఐఎఫ్ ద్వారా భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాల కొరకు ఒక నూతన ఆఫీసును జలదంకి సుధాకర్, సీని గేయరజిత, ఉంటుక శివ, బుల్లితెర నటుడు, కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిక్కి కృష్ణ గారు పాల్గొన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రేమ విఫలమై ఆత్మహత్యలు చేసుకునే వారికి, ముఖ్యంగా విద్యార్థులకు కౌన్సిలింగ్లు, ముఖ్య విభాగాలుగా చైర్మన్ ఈదే శ్యామలరెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, బ్రహ్మశ్రీ రామకృష్ణాచారి, చైర్మన్ సుదర్శన్, లైవ్ టీవీ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు సిహెచ్ సత్య శ్రీనివాసమూర్తి, ఉపాధ్యక్షులు కృష్ణ భరత్, తెలంగాణ అధ్యక్షులు నాగరాజ్, ఉపాధ్యక్షులు బెల్లం మాధవి పాల్గొన్నారు. అనేక ఎన్జిఓ మరియు ఆర్గనైజేషన్ ప్రముఖులు, ఈదా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. సార్ నెంబర్ క్లోజ్ ఉందా? సార్ నెంబర్ కెమెరా మైండ్ ఎవర్ వన్. థ్యాంక్ యూ సార్. సార్ 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 పడుకోండి సార్. మేడం అభిషేక్
अंदर की नमस्कार ना पेर कलारत्न बिक्की कृष्ण नैन एंजीवास नैटवर्क आफ् इंडिया दाखिल नेशनल सैक्रटरी श्यामल रेडिगारी आध्र्यन स्पंदन इंटरनेशनल संस्था कार्यलय हैदराबाद बेगमपेट प्रारंभ चाल मंद महिला मैं चाल मंद पत्रिके स्वच्छंद सेवा संस्थल प्रतिनिधु कार्यलय प्रारंभोत्सवा इकड़ जरिए वारे स्वागत कृतज्ञता मुख्य सदर्भंग रेटल माटा अवसर इकड़ी एंकंटे डाक्टर ईना श्यामल रेड्डी गारु गोपनवत्ता मूर्ति अन्ट अटे मानवत्व उठा व्यक्ति अंत का व्यक्तित्व विकास निपुण కొన్ని లక్షల మంది యొక్క విద్యార్థుల యొక్క జీవితాలను తీర్చిదిద్దినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక మేధావి అటువంటి వ్యక్తి మరి అతని యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఒక దుస్సంఘటన ఆధారంగా అంటే ఆయన యొక్క కూతురు స్పందన అనుకోకుండా ఈ లోకం వైపు వెళ్లిపోవడం చేత మరి ఆ యొక్క బాధను అనుభవించినటువంటి శ్యామగడ్డి గారు దంపతులు వాళ్ళు ఏమంటే యూత్ ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నటువంటి యువతి యువకులు ఒక చిన్న కారణాలచు అంటే ప్రేమ అనేటువంటిది ఒక చిన్న కారణం అది తల్లిదండ్రుల ప్రేమ కన్నా తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రేమ గొప్పదనపై ఒక భ్రమలో మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలామంది చేసుకుంటున్నారు ఆ క్రమంలో మరి ఈ స్పందన ఫౌండేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందుకే నమస్కారం గత 1.5 ఇయర్లో అంటే ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో కూడా చేసిన కొన్ని కార్యక్రమాలు గాని ఆన్లైన్ లో చేసిన కార్యక్రమం ద్వారా సుమారుగా 80-90 మంది పైగా మేము మా జీవితాన్ని కోల్పోకుండా మేము సేవగలిగాం ఈ ఫౌండేషన్ ద్వారా మాట్లాడే అనేక మంది పెద్దల మాటలు విని ఆ మాటలు మా జీవితంలో అన్వయించుకొని సేవగలిగాం అని చెప్తే ఒక 1.5 ఇయర్లో ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో 90 మంది మనం సేవ్ చేయగలిగాం అంటే ఇది కనుక కంటిన్యూ చేస్తే ఇంకా ఎంతో మంది కలిస్తే ఎవ్రీ 40 సెకండ్స్ కి ఒక వ్యక్తి చనిపోతున్నటువంటి పరిస్థితులు ఎవ్రీ 40 సెకండ్స్ ఒకళ్ళు మరి ముఖ్యంగా డైలీ 28 మెంబర్స్ ఇండియాలో ప్రేమ కోసం చనిపోతారు అలాంటి సిచ్యువేషన్లో ఇంకొంత ఎక్కువగా కష్టపడితే ఇంకొంత ఎక్కువ మందిని గ్యాదర్ చేసి ఇంకొంత ఎక్కువ మందితో మాట్లాడటం ద్వారా వాళ్ళ చేత మాట్లాడించడం ద్వారా ఎక్కువగా ఈ పని చేయగలిగితే దీన్ని విస్తరింపజేయగలిగితే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే సుమారుగా 68% ఉన్నట్టు యువత ఉన్నటువంటి భారతదేశం ప్రజెంట్ ఆ యువతది కొంత అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్ కదా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మరలా కార్యక్రమాలు విస్తరించాలి మార్చిలో ఇక్కడ రావడం మరి అన్ని వర్గాల నుంచి ఈ విధంగా పెద్దలంతా వచ్చి అన్ని వర్గాల నుంచి సపోర్ట్ చేయడం బహుశా నిజంగా సుపరిణామం భావిస్తూ బహుశా మీరందరూ పొరపాటుతోనేమో బహుశా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం బహుశా ఆయుష్ తగ్గదు అనుకుంటున్నాము కొంతమందికి మేలు జరిగిద్దామని అంటే ఉన్నంతవరకు అది ఏదైనా సార్ చెప్పినట్టు ఆ మాట్లాడి ఎక్కువ మాట్లాడలేదు కానీ ఉన్నంతవరకు దీన్ని ఒక 10 కుటుంబాలు మేలు జరిగేలాగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ మంచి మరోసారి మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఇచ్చేసిన మిత్రులందరికీ అతిథులందరికీ అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ ఇక్కడ వచ్చేయడానికి సిద్ధపడిన స్టాఫ్కి మరి ముఖ్యంగా మీడియా వారికి అలాగే క్లౌడ్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మచ్ గాడ్ బ్లెస్ యూ